దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని గందెళ్ళు కింద వారే సీమల మీద వారే పక్షులు, పక్షులు పదులు షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన, బ్రహ్మదేవుడా రాసిన, రాతపలాన్న దేశపతిలింగ మా బట్లు భైరవుడా. సాలహి గంబాల సదరమండ రూపము, ఏడు గండాల మీద ఏడు లింగాల మీద. తల కది నామరా గుజలి రూపము, వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు. రేపల్లి చెన్నై తిరుగొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా. పొద్దు తిరగని పన్న పూలు, గట్లు తిరగని గన్నెర్లు, సద్దు తిరగని సంపెంగ వేనలు. సకల సూత్రాల సామెటి గంగా, చిన్నటి గంగా, పెద్దటి గంగా. పన్నెండు వస్తాల భాగరథి గంగా, తొమ్మిది వస్తాల దమకటి గంగా, కొసుగంగా, రడగంగా, రక్త గంగా. నూనె కుండలో ఉండే నునుపుల గంగా, తేనె కుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండే పాతాల గంగా, సొప్పబిళ్ళల్లో తెప్పల గంగా. గంగ నూలింది గడి ఆగలేము. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరు క్షావ లేదు. మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి, పికల మాండధరి జడల జాలాది గంగా. రోమ రోమాన శంకరోమ రోమలింగం, కాలన గజలు గడ దర్శనాలు, కలియ పరీక్షలు, ముగన భూత చంద్రం దాసుకుని వచ్చిన చిత్రకన్య దాసుకుని పదినాలుగు హస్తాలు ధరించిన మాంకాళి. మాయన్న చిన్న ఇరభద్ర అక్క మహేశదేవి దూలూరి లాచూరి మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది, నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమిల వాడ విశ్వకం పాట విధి. చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ. మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార, కిణర జయించిన ఆనందీషు సత్యనారాయణ. నా సాటిగా నా లాపలక దర్శన, ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బులక సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి. డోలున పంబలను పంబాల చూడన, బయలవనిది బ్యాగల కట్టన, సాకలం సదర సవరణ, బ్యాగరెంటిది లదిగంపన, వడ్లవానిది బర్షన్న, కమ్మరింటిది కొలిమిన. బంగరాన్న సరసమైన మాటాన, బాలన్ బంగరాన్న బగరం దాని బొడ్డుగంటన, మాదిగింటి గూటాన. పెద్దల నాటి పెద్దమ్మనంటి, దండుమారమ్మనంటి, పల్లెలమ్మనంటి, ఈడుగులమ్మనంటి. ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే. ఒళ్ళో ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి, అన్నలకొక రూపం ఊనల ఊషనంటి, గడలమ్మనంటి, సూదులమ్మనంటి. కనకాల కటం వేసినంటే నా చిన్ని తమ్ముడు, పీనుగుల మొలని శరణము, ఏడుగురు అక్క జల్లము, ఏకంగా ఉన్నాము, తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం. నగర పెద్దలు, ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా, నీవే జగన్మాత గని, మహాకాళి గని, నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని, జనాలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల కండువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశయతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరగనే జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని కోరుకుంటున్నాం. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏ మీరు నాకు వాగ్దానం ఇచ్చారు, కానీ అది మాత్రం మరిచిపోయారే. ఎందుకు రావాలక అమ్మా, ఆశీర్వదించారు నీకు, మీరు చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు, గళాన్ని ఎందుకు చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా. మా నగర కథలకి దానికి తగ్గట్టు గళాన్ని ఇయ్యి, ఖచ్చితంగా
ఆ క్రియ జరిగే తీరుతుంది, జరగాలనేటువంటి ఆశీర్వాద ఆశీస్సులతోటే నీకు వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి దానికి గొలాన్ని వారికి ఎల్లవేళలా కలగజేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి భాగాన్ని భాగ్యాన్ని కలగజేస్తూ ఆ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి. దానికి గొలాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానలు రావడం ఆలస్యమైంది. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది. జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. కాబట్టి బలాన్ని ఏ విధంగా ఇస్తావు, ఎక్కడి లోపల నా ఆశలని ఆ పరిపూర్ణం చేస్తావు అనేది తెలియజేయతండి. కావలసినంత బలాన్ని ఇచ్చినాను గాను, తప్పకుండా ఇస్తాను, కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను. కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా. వర్షాలు మట్టుకు తప్పనిసరిగా వస్తాయి, కానీ కొంచెం ఒడుదొడుగు అవుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి, మీరు మాత్రం భయపడకండి. మీరు చాలా సంతోషం తల్లి, భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశ లేదమ్మా. నీ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొకటి, చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు. ఈ సంవత్సరం జనంలో ఉన్నటువంటి కసికిల్ల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి గొలాలనిచ్చి నీ యొక్క జాతరని చేయించుకో తల్లి. అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు, చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా బాలక, నా వచ్చిన వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలే కాపాడే భారం నాది. ఆరు కాలికములు నాడితే నాముని బండ్లతోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను, కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక, అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నా. మీరు ముందుకు మీ ఇంటింటి గడప గడపను కాపాడే భారం కూడా నాది. కొన్ని విషయాలు బయటికి తెలియదు కాబట్టి జరగాల్సిన పూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనీయకుండా మాకు సహకరించి నీ పూజలో ఏమీ లోపం జరగకుండా నగర పెద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంట్లో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు. తప్పనిసరిగా బాలక, మీరు చేసిన క్రియలన్నీ పూజలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా ఉంటాయి. నా కడుపులో దాచుకునేదాన్ని నేను నన్ను కదరా బాలక, తప్పనిసరిగా నేను దాచుకునే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయట పెట్టాలో నాకు మాత్రమే తెలుసు. సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు, మీరు ఏ పూజలు చేసినా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నా. మీరు మాత్రం మర్చిపోకండి, ఏడొచ్చేసరికి నాకు తప్పనిసరిగా జరిపించండి. 5 వారాలు అందరూ 35లు చాతనైన వాళ్ళందరూ నీకు శాఖలు సమర్పించుకుంటారు తల్లి. చాలా సంతోషమైనటువంటి విషయం. పెట్టుకోకండి బాలక, చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే భారం నాది, సంతోషంగా అందుకునే భారం కూడా నాది. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు, అలాగే ప్రకృతికరమైనటువంటి గాలను ఏ విధంగా కొడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం
ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు? ఈ యొక్క చక్కటి మాటలు నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికే ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞతమానవి ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కరహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరి పోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహార తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చినా, ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్లా జల్లా కానీ, గడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక? నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు, కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమల వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్పించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి, బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ, ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి, ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని శాఖ పెడుతున్నారు అన్నమాట, సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నా అమ్మా, మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో, వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. ఏటేడు మీరు మీ
విద్యను కానీ దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు. కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధం ఇస్తే మీరు మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీరు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది. మనకు అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మా. ఏడేడో చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నువ్వు కోకర్తున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది. అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తా సార్ అమ్మా ఆకరణం అనేది ఏదో ఒకటి వేసుకుంటావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ అనేది కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే కానీ గర్భిణీ స్త్రీలకే కానీ ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలి ముళ్ళు నట్టేమో నివళ్ళతోటి వేగే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.